ఈ రోజు నేను నా మట్టి గాజుల కలెక్షన్ అంతా కూడా మీ అందరికి చూపించబోతున్నా హక్ చేసుకోవాలి హక్ చేసుకో ఇదేం నేత అంటే నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నా ఎంగేజ్మెంట్కి రోజా మేడం పెట్టిన బెంగళూరు ప్లీజ్ ఇది ఆగాలే ఎనర్జీ లాస్ట్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాను ఇంకా మైక్ తీసుకో అవసరం లేదు ఇంక నన్ హర్ టు ఫీల్ అయ్యాను దుంగు ముచ్చి పెట్టుకున్నాను నానా బాగున్నాయా లేవగా అవి చెప్పు అయిందా బాగా అయిందా హలో నమస్తే అందరికి వెల్కమ్ టు సూపర్ సుజాత అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీ అందరు కూడా ఇంతే హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి కలెక్షన్తో నేను ముందుకు వచ్చినాను అదేంటంటే మట్టి గాజులు బంగారు గాజులు డైమండ్ బ్యాంగిల్స్ ఎవరైనా సరే పైసలు సంపాదించుకున్న తర్వాత ఒక ఒక హుందాతనం కోసం కొనుక్కుంటారు కావచ్చు కానీ అట్లా కొనుక్కున్న వాళ్ళు కూడా ఇష్టపడేది మట్టి గాజులనే ఎందుకు నాకు ఇట్లా అనిపించింది అంటే మొన్న ఒక చిన్న అకేషన్కి నేను వెళ్ళిన అనమాట అక్కడ ఒక సీనియర్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా మూవీస్ చేసి తను చేతి నిండా కూడా బంగారు గాజులు వేసుకొని వచ్చింది నేనేమో తెలుసు కదా నేను మట్టి గాజులు వేసుకొని పోయినా అనమాట సో నా గాజులను చూసి నీ గాజులు ఎంత బాగున్నాయమ్మా అని చెప్పేసి అన్నది అంటే అంత బంగారు గాజులు పెట్టుకొని కూడా నా మట్టి గాజులను అడిగింది అని అంటే ఎంత సంపాదించుకున్నా ఎంత బంగారం ఉంటే మీద వేసుకున్నా సరే మనకు మట్టి గాజులకు ఉండే విలువనే వేరు కదా సో ఆ రేంజ్ వేరుంటుంది అనమాట అందుకోసమే నాకు ఆ రోజు అనిపించింది అరే నా దగ్గర ఉన్న మట్టి గాజుల కలెక్షన్ ఒక్కసారి నా ఆడియన్స్కి చూపించాలి అని చెప్పి అందుకే ఈరోజు నేను నా మట్టి గాజుల కలెక్షన్ అంతా కూడా మీ అందరికీ చూపించబోతున్నాను సో ఈ వీడియో నేను చూపించేదానికంటే ముందు మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోవాలి అదేంటంటే అదేంటంటే యూజువల్గా వింటర్ అంటేనే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది డ్రై అయిన్ ఈ చీస్ ప్లస్ స్కిన్ కి కూడా ఫ్లింకీ గా ఉండి అవుతూ ఉంటుంది మామూలుగా అయితే డాండ్రఫ్ ని ఫైట్ చేయడానికి ఏదైనా హాష్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ని యూజ్ చేస్తాం కానీ అట్లాంటి షాంపూలు జుట్టుని రఫ్ గా ఇంకా డల్ గా చేస్తాయి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాకపోతే ఏవైనా ఇంట్లోనే డిఐవై గా చేసుకునే మెథడ్స్ ట్రై చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మంది నిమ్మకాయ రసం అల్లం ని ఒక టిప్ మెథడ్ గా చేసుకుని వాడుతూ ఉంటాం అట్లాంటి మెథడ్స్ ని రెగ్యులర్ గా ట్రై చేద్దాము అన్నా సరే ఆ ప్రాసెస్ అంతా కూడా టైం కన్సూమింగ్ ప్రాసెస్ క్లమ్జీగా ఉండేసరికి ఫ్రీక్వెంట్గా కూడా యూజ్ చేయం దానివల్ల డాండ్రఫ్ మళ్ళీ తిరిగి వస్తుంది కానీ ఈ వింటర్కి అలా కాదు ఎందుకంటే గుడ్నెస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇంకా జింజర్తో మామయ్య లెమన్ అండ్ జింజర్ రేంజ్ వచ్చేసింది దాంతో డాండ్రఫ్ ఫ్రీ అవుతుంది జుట్టు కూడా ఈ మొత్తం హెయిర్ కేర్ రేంజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఎప్పటి నుండో డాండ్రఫ్ కోసం నేను యూజ్ చేసే ఇంకో అండ్ ఇంగ్రీడియంట్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఎప్పటి నుండో డాండ్రఫ్ కోసం నేను యూజ్ చేసే ఒక గో టు ఇంగ్రీడియంట్ ఆల్సో లెమన్ యూస్ చేయడం వల్ల ఈ చీ స్కాల్ఫ్ నుంచి మనకు స్మూత్ ఫీలింగ్ దొరుకుతుంది ఈ షాంపూలో ఉండే జింజర్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అది స్కాల్ఫ్ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేస్తుంది ఇంకా ఎఫెక్టివ్ గా డాండ్రఫ్ ని అప్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తుంది ఇది కంప్లీట్ గా హాజిల్ ఫ్రీ అంతేకాదు ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఇంకా టాక్సిన్ ఫ్రీ ఈ షాంపూ జెంటిల్ గా జుట్టు క్లీన్స్ చేస్తుంది డాండ్రఫ్ నుండి గెట్ రైడ్ అవ్వడానికి ఇంత న్యాచురల్ సొల్యూషన్ వాడుతున్నా కాబట్టి ఇంకా నాకు హెయిర్ డ్యామేజ్ గురించి అయితే చింతే అక్కర్లేదు దీన్ని రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల జుట్టు అనేది డాండ్రఫ్ ఫ్రీ అవ్వడమే కాకుండా హెయిర్ బాగా సాఫ్ట్ షైన గా కూడా అవుతుంది లెమన్ కండిషనర్ వచ్చేసి జుట్టులోని డాండ్రఫ్ ని మొత్తం తీసేసి హెయిర్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది ఇంకా జుట్టులోని తేమ అంటే ఫ్రీజినెస్ ని కూడా తీసేస్తుంది ఇది కూడా షాంపూ లాగా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఇంకా దీని అప్లికేషన్ విషయానికి వస్తే ఇప్పుడు ఎర్త్ లెమన్ అండ్ జింజర్ షాంపూని ఇలా చేతుల్లోకి తీసుకొని వావ్ చాలా సుపబ్గా లెమెన్ ఫ్రీగ్రెన్స్ వస్తుంది ఇప్పుడు దీన్ని వెట్ హెయిర్ పైన స్కాల్ఫ్కి ఇంకా జుట్టుకి జెంటల్ గా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి ఆ తర్వాత తరవుగా రైన్స్ చేసి లెమన్ కండిషనర్ తో ఫాలోఅప్ చేయాలి స్కాల్ఫ్లో లో ఉన్న డాండ్రఫ్ మొత్తాన్ని షాంపూతో ట్రీట్ చేశాం కాబట్టి ఇప్పుడు తరో ద హెయిర్ లెన్స్ కండిషనర్ తో ట్రీట్ చేయాలి లెమన్ అండ్ జింజర్ కండిషనర్ ని ఫ్రీజీనెస్ ని పోగొట్టడానికి అండ్ కోర్స్ సాఫ్ట్ అండ్ స్మూత్ హెయిర్ కోసం యూస్ చేయాలి షాంపూ ఇంకా కండిషనర్ అప్లికేషన్ అయిపోయింది ఇక ఇప్పుడు నా జుట్టుని కొద్దిసేపు డ్రై చేశాక అది ఇచ్చిన రిజల్ట్ ని మీకు చూపిస్తాను చూసారా జుట్టు ఇప్పుడు ఎలాంటి డాండ్రఫ్ లేకుండా ఎంత సాఫ్ట్ అండ్ షైనిగా ఉందో అండ్ పర్సనలీ నాకైతే బా సూపర్ అనిపిస్తుంది సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ని క్లిక్ చేసి ప్రోడక్ట్ని కొని యూజ్ చేయండి వెబ్సైట్ లో ఇంకా వీళ్ళ లో నా కూపన్ కోడ్ సూప్ ట్వంటీ ట్వంటీ త్రీ అని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్ మామాయత్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్ సైడ్ ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రొడక్ట్లోనే కాదు దీని వాల్యూస్లో కూడా ఉంటుంది వాల్యూస్ మామాయత్ స్టాండ్ ఫర్ అందులో ఒకటి ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ మీరు ఎప్పుడు మామా ఎత్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాన్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాన్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వన్ మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్ ఇంకో గుడ్ నేస్ ఏంటో తెలుసా మీ అందరికీ తెలుసు మామా మామాయత్ ప్రొడక్ట్స్ అమెజాన్ నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని కానీ ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి మీకు నియర్ బైలో ఉండే మామా ఎయిర్ స్టోర్ ఎక్కడుందో అండ్ అక్కడ మీరు ఏం ప్రొడక్ట్ కొన్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా షాప్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి ఓకేనా కామెంట్ సెక్షన్ ఉన్నది మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడం కోసమే బంగారు గాజులు డైమండ్ బ్యాంగిల్స్ ఎవరైనా సరే పైసలు సంపాదించుకున్న తర్వాత ఒక ఒక హుందాతనం కోసం కొనుక్కుంటారు కావచ్చు కానీ అట్లా కొనుక్కున్న వాళ్ళు కూడా ఇష్టపడేది మట్టి గాజులనే ఎందుకు నాకు ఇట్లా అనిపించింది అంటే మొన్న ఒక చిన్న అకేషన్కి నేను వెళ్ళిన అనమాట అక్కడ ఒక సీనియర్ ఆర్టిస్ట్ చాలా అంటే చాలా మూవీస్ చేసిండు తను చేతి నిండా కూడా బంగారు గాజులు వేసుకొని వచ్చింది నేనేమో తెలుసు కదా నేను మట్టి గాజులు వేసుకొని పోయినా అనమాట సో నా గాజులను చూసి నీ గాజులు ఎంత బాగున్నాయమ్మా అని చెప్పేసి అన్నది అంటే అంత బంగారు గాజులు పెట్టుకొని కూడా నా మట్టి గాజులను అడిగింది అని అంటే ఎంత సంపాదించుకున్నా ఎంత బంగారం ఉంటే మీరు వేసుకున్నా సరే మనకు మట్టి గాజులకు ఉండే విలువనే వేరు కదా సో ఆ రేంజ్ వేరు అనమాట అందుకోసమే నాకు ఆ రోజు అనిపించింది అరే నా దగ్గర ఉన్న మట్టి గాజుల కలెక్షన్ ఒక్కసారి నా ఆడియన్స్కి చూపించాలి అని చెప్పి అందుకే ఈరోజు నేను నా మట్టి గాజుల కలెక్షన్ అంతా కూడా మీ అందరికీ చూపించబోతున్నాను సో నా బ్యాంగిల్స్ అన్నీ రెడీ ఉన్నాయి చూసి అసలు అసలుసి అసలు పెద్ద మనిషి మా నక్షత్రం కూడా రెడీ ఉన్నదనమాట ఇప్పుడు దీని మీద మా అందరికి ఎట్లున్నది మాకు మాకు మమ్మీ నాకంటే ఇది సైలెంట్గా కూర్చొని చూస్తుందా చూడదా ఎందుకంటే ఇక్కడ ఉన్నాయని మట్టి గాజులు ఏం చేస్తారు ఇది అనే టెన్షన్తో ఉన్నాము కానీ చాలా బుద్ధిమంతులు అలాగా మీరేం భయపడకండి అని హామీ మరీ ఇచ్చింది నక్షత్ర మేము భయపడని అవసరం లేదు కదా మంచి కూచుటో కదా నీ డ్రెస్ చాలా బాగుంది నాన్న నీ డ్రెస్ చూపి ఒకసారి వాళ్ళకి ఇట్లా నిల్చో వా చాలా బాగుంది డ్రెస్ ఎవరు తీసుకున్నారు నీది నీ డ్రెస్ ఎవరు తీసుకున్నారు నీకు మరి వీడియో చేయాలంటే ముద్దు పెట్టాలి ముద్దు పెట్టు హక్ చేసుకోవాలి చేసుకో ఐ లవ్ యూ అమ్మ ఏం ఫీల్ అవ్వదు అమ్మ హట్ అవుతుంది నువ్వు నువ్వు ఇదేం చేస్తానంటే నాకు అర్థం కాలేదు అంటే నన్ను హక్ చేసుకుని నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు పక్కన ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని వాళ్ళ కూడా చేస్తానంటది అంటే మా మనోభావాలు అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తా ఉంటారు అందరు సమానంగా చూస్తా ఉంటద ఓకేనా ఇక కూర్చో ఇక్కడ ఏ కూర్చుంటేనే ఇక్కడ కూర్చో బ్యాంగిల్ చూపిద్దామా మామకు వావ్ నీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి నాన్న ఈ బ్యాంగిల్స్ ఎవరు తీసుకున్నారా నీకు నేను ఫస్ట్ ఫస్ట్ ఇవి అంటే అన్ని మిక్స్ అయి మిక్స్ చేసినాంలే అవునా బాగానే ఉంది నాన్న నిజంగా బాగుంది నన్ను నమ్మురా బాగుందిరా ఏంటిది నీ మైకి ఇక్కడ ఉందిరా ఇక్కడ ఉంది బోయ్ అమ్మ దానికి కమ్మలు చెక్ దాని లాంగ్వేజ్ నాకు ఒక్కొక్కసారి నాకు వెళ్ళదన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తాను అంటే నా ఎంగేజ్మెంట్కి రోజా మేడం పెట్టిన బ్యాంగిల్ చూపిస్తాను ఓకేనా ఇది ఈ ఈ బాక్స్ అంటే ఈ ఎల్లో కలర్ది ఒక బ్యాగ్ తీసుకొని వచ్చిన కదనమాట శారీ నాకు శారీ తనకు డ్రెస్ నాకు నా గాజులు తీసుకొని వచ్చినారు ఇది నేను అప్పటి నుంచి నేను వాడలే ఇట్లానే పెట్టినాను దేనికన్నా ఏదైనా మళ్ళీ టెంపుల్కి అట్లా వెళ్ళినప్పుడు వేసుకుందాము అని టెంపుల్స్కి చాలా సార్లు వెళ్ళినా కానీ ఈ మ్యాచింగ్ శారీ వేసుకోలేదు నేను అందుకోసమని బ్యాంగిల్స్ నేను వేసుకోలేదు బికాస్ నా మాకు ఎంగేజ్మెంట్ టైం దగ్గర నుంచి కూడా మాత్రం ఏం చేస్తుంది అంటే మేము ఇంట్లో ఏదైనా కొత్త చీర కట్టుకుంటున్నాము లేకపోతే ఏదైనా చీర ఆకేషన్ దగ్గర వేసుకుంటున్నాము అంటే వెంటనే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కట్టుకుని వస్తారు ఇది మైక్ ఆన్లోనే ఉందా ఆన్లోనే ఉంది ఇక్కడ పెట్టాలా ఓకే అంటే దీనికి అర్థమైపోయింది మైక్ వెనకాల కాదు ముందు పెట్టుకోవాలి అని చెప్పి దండం పెడతా గురుగారు ఇగో నీకు గాజులు చూపెడతా నీకు గాజులు చూపెడతా చూడు నీవి కాదు నావి ఇగో బ్యాంగిల్ చూడు ఎట్లున్నాయి ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అని అంటే మట్టి గాజులే ఏమో కొంచెం వర్క్ వచ్చేసింది ఈ బ్యాంగిల్స్ ఏమో థ్రెడ్ థ్రెడ్ అనమాట సో గాజులు చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇట్లనే దాపెట్టిన ఈ మ్యాచింగ్ శారీ వేసుకున్నప్పుడు వేసుకుందాం అని చెప్పి ఇట్లనే దాపెట్టిన దీంట్లోనే ఇవి గోల్డ్ కలర్వి బాగున్నాయా నక్షత్రం ఇవి తీయొద్దు ఇవి అది కూడా తీయొద్దు తర్వాత పీకుతుందా నేను మీ అమ్మతో ఫైట్ చేసి మరి ని ఇక్కడ పెట్టినరా నిన్ను బంధించడం నాకు ఇష్టం లేదు అని ప్లీజ్ ఇది ఆగాలి ఎనర్జీ లాస్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటా ఇంకా ఇవన్నీ మల్టిపుల్ అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చి ఈ కలర్ది మొన్న పండక్కి తీసుకున్నాను మొత్తం చీర ఆ చీరకి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం ఇవి మైక్ తీసేకా మైక్ తీసేసుకోం ఇంకా ఇది మొత్తం లాగుతుంది ఇంకా మైక్ తీసేసుకో అవసరం లేదు ఇంకా అయ్యాను పొంగు ముచ్చి పెట్టుకున్నాను హట్ అయినట్టుంది బాగా ఏ నువ్వు చేస్తావా చేయవా వీడియో మళ్ళీ రోజు వీడియో చేసిన దగ్గర నుంచి అన్నం తినాలన్నా నా వీడియో పెట్టండి స్నానం చేయాలన్నా నా వీడియో పెట్టండి అక్కనే ఉండు ఓకే బ్యాంగిల్స్ అంటే సేమ్ ఇట్ ఇట్లాంటిదే శారీ తీసుకొని వచ్చినారనమాట మా పండగకి మా సో దానికి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారు బ్యాంగిల్స్ కలెక్షన్లో నేను బాగా ఇష్టపడతాను మా అత్తమ్మ సెలెక్షన్ ఎందుకంటే ఇక్కడున్న మా ఇక్కడున్న షాప్స్లో ఏ షాప్లో ఎట్లాంటి కలెక్షన్ వస్తుంది అండ్ ఏ కలెక్షన్ అయినా ఎంత బ్యాంగిల్స్ తీసుకోవడమే కాదు ఇవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయనేటివి కూడా చూడడము వీటి క్వాలిటీ చూడడము వీటి డిజైన్ చూడడము అన్నిట్లా ఆరి తేరి ఏరి ఏరి మరి తీసుకొని వస్తారనమాట సో నా అందుకే మా ఇంట్లో నాకు మా వీణకి బ్యాంగిల్స్కి కొదవనే ఉండదు అట్లా బ్యాంగిల్స్ పట్టుకొని వస్తారు ఎంగేజ్మెంట్ టైం దగ్గర నుంచి మేము నేను నేను అంటే యూజువల్గా అయితే నేను చేసే జాబ్కి ఎప్పుడు మట్టి మట్టి గాజులు కొనుక్కోవాలి స్టార్టింగ్ నుంచి కూడా నాకు మట్టి గాజులు ఇట్లా ప్లేన్ బ్యాంగిల్స్ నాకు అలవాటు అనమాట ఎక్కువ నేను ఇట్లా ప్లేన్ బ్యాంగిల్స్ వేస్తుండే ఇట్లా వేసుకొని సైడ్కి అటు ఇటు ఏదైనా ఒక బ్యాంగిల్ వేసుకున్నామంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఇట్లనే ఎక్కువ వేస్తుండే కానీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఇట్లా పెళ్ళి దగ్గర నుంచి ఇట్లా ఇట్లా అయిపోయింది అనమాట ఇవి కూడా బాగున్నాయి కదా ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా మొత్తం ఇప్పటికొచ్చింది ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంతే నా అన్నీ నేను ఇట్లా ప్లేన్లో తీసుకుంటాను నేను ఏమో నాకు నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు ఇట్లాంటి బ్యాంగిల్స్ తీసుకుంటేనే చేతులకు మంచిగా నిండకు కనబడతాయి కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఇట్లనే తీసుకుంటాను దీంతోను ఇంకొక సేఫ్ ఏంటంటే దీనిపైన ఏం వర్క్ అట్లా ఉండదు కదా మన చీరలకు వేసుకున్నప్పుడు చీరలకు మెయిన్గా రఫ్ అవ్వదు కొన్ని కొన్ని ఇట్లాంటి బ్యాంగిల్స్ ఏమవుతుందంటే పట్టు చీరలు లేకపోతే అట్లా కట్టుకున్నాం అనుకో వర్క్ శారీస్ అట్లా కట్టుకున్నామంటే థ్రెడ్ వీటికి తగులుగుతుంది తగిలి చీరలు కూడా పాడైపోతూ ఉంటాయి అందుకోసమని నేను ఎక్కువ డిజైన్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయకపోతుండే ఇట్లనే ప్లేన్గా వేస్తుండే ఇవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇవి ఇవేమో మొన్న ఫెస్టివల్కి తీసుకున్నామే ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా నేను మొన్న ఈ బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళిన అనమాట ఇవి ఈ గాజులు వేసుకొని ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళిన బర్త్డే ఫంక్షన్కి అక్కడికి ఒక అంటే ఆర్టిస్టులు చాలా మంది వచ్చినారు దాంట్లో ఒక ఆవిడ మాత్రం ఈ బ్యాంగిల్స్ మీద స్పెషల్ నజర్ అనమాట నీకు గాజులు చాలా మంచిగా ఉన్నాయి నాకు అట్లాంటి గాజులు కావాలి అని అంటే ఆవిడ బాబా భక్తురాలు ఈసారి నేను ఆ మధ్య నేను బాబా పూజ చేస్తుండే సో కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పినాను నాకు ఇంకా టైం కుదరలేదు కానీ డెఫినెట్లీ ఆ అమ్మకి ఇట్లాంటి బ్యా బ్యాంగిల్స్ పట్టుకొని పోతాయి బాగా ఇష్టపడ్డది కదా తీసుకెళ్ళాలి మళ్ళీ వచ్చినావు అనుభవ ఇంకా ఇవి ఇవైతే నేను ఇంకా సీల్ అయ్యేదిలే ఇట్లా సీల్ చేయని బ్యాంగిల్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయో ఎందుకంటే ఇవి కూడా మాత్రమే పట్టుకొచ్చింది అనుకో సో నేను చెప్తుంటే మీ అందరికి బాగా ఫన్ అనిపిస్తూ ఉండొచ్చు చెప్పింది కదా నాకు మ్యారేజ్ కుదిరిన దగ్గర నుంచి ఇంకా నేను ఎప్పుడు బ్యాంగిల్స్ స్టోర్కి వెళ్ళి నేను బ్యాంగిల్స్ తీసుకున్నది లేదు అందుకే అన్నీ మ్యాక్సిమం తమ చేతుల మీద తీసుకున్నాయే ఇవి కూడా ఇవి ఇవి మొన్న దసరాకి తీసుకున్న బ్యాంగిల్సే ఇవి మధ్యలో దేనికో తీసుకొని ఉంటాను ఆరెంజ్ కలర్ది ఆరెంజ్ కలర్ అంటే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఇష్టమైన కలర్ అందుకోసమని బ్యాంగిల్స్ నేను ఆ రోజు నుంచి కూడా నేను వేసుకోలేదు అంటే తొందరగా పాడవుతాయి అని అది అది నా సెన్స్ అనమాట ఇంకా ఇట్లా సైడ్కి ఒక రెండు నాలుగు బ్యాంగిల్స్ ఇట్లా తీసుకొచ్చుకున్నామంటే ఇవి ఆల్ కలర్స్తో తీసుకొచ్చింది ఇవి ఎట్లయినా సరే బ్యాంగిల్స్ అన్నీ మధ్యలో వేసుకోవడానికి ఏ బ్యాంగిల్స్కైనా మ్యాచ్ అయిపోతుంది ఇట్లా తీసుకుంటే సో ఇది పెద్దగా అనమాట చీరకి అంటే తీసుకొచ్చేటప్పుడు మాత్రం అది డెఫినెట్లీ చూస్తుంది మా చీర చీరకు ఖరాబ్ అవుతుందా లేకపోతే చేతులకు గుచ్చుకుంటాయా ఇట్లాంటివి అన్ని చూసే తీసుకొని వస్తుంది ఇది బాగుంది కదా ఇది ఇంకా ఎందులోనే ఇంకొకటి ఉంది చూపిస్తా మొన్న ఇల్లు చదివేటప్పుడు అయితే బ్యాంగిల్స్ కి నేను ఒక పెద్ద ర్యాక్ పెట్టేసి మళ్ళీ బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసినా అనమాట అన్ని బ్యాంగిల్స్ ఉండిపోయినాయి ఇది మొన్న వేసుకున్నాను నేను హాఫ్ ఈ రోజు మా వీణ చేయికి కూడా ఇట్లాంటివి ఉన్నాయి అంటే తనకేమో పింక్ తీసుకొని వచ్చి నా చీర మ్యాచింగ్ ఇవి తీసుకొని వచ్చిండు ఇవి కూడా పండక్కి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఏ పండక్ అంటే నవరాత్రుల స్పెషల్ తీసుకొని వచ్చినారు ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా నానా బాగున్నాయా లేవా అవి చెప్పు ఓవర్ ఎక్స్ప్రెషన్ నా ఫోన్ నానా ప్లీజ్ నాన్న నాకు ఏవో ఇగో నీకు ఈ బ్యాంగిల్స్ ఇస్తారా హరించే ఈ బ్యాంగిల్స్ ఇస్తా వెరీ నైస్ నాన్న కూర్చో ఇక్కడ కూర్చో ఇస్తాను ఏంది నిజంగానే తీస్తున్నావు ఏం తీస్తున్నావు ఏ ఉంచుకోవేవి ఇవి బాగున్నాయి ఇవి పెద్దవైతే నాన్న నీకు నేనే పుసుక్కు నన్ననే ఇవి నేను పుసుక్కు నన్న నాన్న ఇవి పగిలిపోతాయి ఇవి వద్దు నాన్న ఇగో ఇట్రా నీకు ఇవి వేస్తారా ఇవి వేసుకో ఇవి బాగున్నాయి వేసుకో బాగున్నాయి నాన్న ఇవి మరి నీవే నువ్వు వేసుకో ఒక పాట వాడవా నాకోసం పాట పాడితే ఇస్తా నీకు తయ్యం తై తయ్యం తై కొట్టు 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 దంచు దంచ ఈ బ్యాంగిల్స్ ఏమో మన బతుకమ్మ స్పెషల్ అనమాట నవరాత్రులకి గర్భ వేస్తారు కదా డ్యాన్స్ సో ఆ స్పెషల్ ఈ బ్యాంగిల్స్ మేము ఆ గర్బా ఆడడానికి వెళ్ళకపోయినా సరే ఆ బ్యాంగిల్స్ మేము తెచ్చి తెప్పించుకున్నాం అనమాట సో చాలా బాగుంటాయి ఇవి కూడా నవరాత్రుల స్పెషల్ ఇవి కూడా అంటే ఏ ఏ పీస్ ఉన్నా సేమ్ బ్యాంగిల్స్ మళ్ళా కొంచెం సైజ్ పెద్ద వీణ దగ్గర కూడా ఉండాలి అత్తమ దగ్గర కూడా ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి అన్నమాట ఇంకా ఇవి నేను ఇన్స్టాలో తెప్పించినాను బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి చాలా బాగున్నాయని చెప్పి ఎందుకంటే ఈ మధ్య ఇవి ఎక్కువ ఎక్కువ ట్రెండీ కలెక్షన్ కదా సో మంచి ఉన్నాయి అండ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టాగ్రామ్ చూసిందంటే ఈ బ్యాంగిల్స్ లింక్ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇవి ఎంగేజ్మెంట్ మోస్ట్లీ నా బ్యాంగిల్స్ అన్ని కూడా నేను నేను భద్రంగా దాపెట్టుకున్నాను నేను ఎందుకంటే ఎంగేజ్మెంట్కి ఒక సెవెన్ కలర్స్ ఏమో తీసుకొని వచ్చింది అత్తమ్మ అన్నీ కూడా మంచి స్టోన్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఈవెన్ ఇట్లాంటివి నైన్ కలర్స్ తీసుకొని వచ్చినారు గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి రెడ్ ఒకటి పింక్ ఒకటి అట్లా నైన్ బ్యా నైన్ నైన్ కలర్స్ తీసుకొని వచ్చినారు సో మోస్ట్లీ అన్నీ దాపెట్టుకున్నా ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా ఇవన్నీ కొంచెం ఏమంటారు బ్యాంగిల్స్లో మా నాకు బాగా బాగా నాకు నచ్చేది ఏంటంటే ఇవి మనం వీటికి సైడ్కి కూడా ఏం వేసుకోకపోయినా కూడా చాలా మంచిగా కనపడతాయి బ్యాంగిల్స్ సైడ్కి వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తాయి ఇన్ కేస్ సైడ్కి ఏం బ్యాంగిల్స్ వేయకపోయినా కూడా చాలా బాగా కనపడతాయి ఎట్లా ఎట్లయినా మ్యాచ్ చేసుకోవచ్చు మట్టి గాజుల ప్రత్యేకత ఏంటి అంటే గాజులు నువ్వు ఎన్ని వంటమని కాదు వాటిని ఎట్లా మ్యాచ్ చేసుకుంటావు అనే దాంట్లోనే అందం ఉంటుంది బంగారు గాజులల్లో ఇంత ఇంత గ్లామరస్ రాదు అందుకే ఎంత ఎంత సంపాదించుకొని ఎంత బంగారు గాజులు రవ్వల గాజులు వజ్రాల గాజులు వేసుకున్నా సరే మట్టి గాజులు అంటేనే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం నాకు అది మొన్నటితోనే నాకు మళ్ళీ మళ్ళీ అనిపించింది అనమాట సో అంతమంది అంత అంత మంచి హై రేంజ్ లాగా రెడీ అయ్యి వచ్చినా సరే దృష్టి అందరిది గాజుల మీదకి రావడము మాకు బాగున్నాయి మాకు తీసుకొచ్చి అవ అని చెప్పేసి అడగడము చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకటి ఏంటంటే మట్టి గాజుల మట్టి మట్టి గాజులు వేసుకుంటే మన లేడీస్కి కూడా చాలా మంచిది నరాలకి ఏమైనా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి వెనకటి కాలం నుంచి మట్టి గాజులు వేసుకుంటుండే అంట అన్ని కలర్లో మంచిగా దొరుకుతాయి బ్యాంగిల్స్ కానీ నాకు మోస్ట్లీ పింక్ కలర్లో ఎక్కువ దొరకవు బ్యాంగిల్స్ మీరు బాగా గమనించరు ఎక్కడైనా బ్యా బ్యాంగిల్స్ షాప్లో కూడా చూడరు పింక్ కలర్లో మీకు గాజులు ఎక్కువ దొరకవు అండ్ ఇంకొకటి ఏంటంటే పింక్ కలర్లో దొరికిన వాటికి కూడా చాలా వరకు స్టిక్కర్స్తో ఉంటూ ఉంటుంది లేకపోతే జస్ట్ పెయింట్తో ఉంటూ ఉంటుంది వాటర్ తడిచిందంటే చాలా పెయింట్ పోతుంది అనమాట సో ఎక్కువ దొరకవు పింక్ బ్యాంగిల్స్ కానీ లేడీస్కి మోస్ట్లీ పట్టు చీరలు అన్నీ కూడా మనకు పింక్ బార్డర్తోనే ఉంటాయి ఎక్కువ పింక్ కలర్ కాంబినేషన్తోనే వస్తూ ఉంటాయి అందరికి చాలా అంటే చాలా బాగా రేర్గా దొరుకుతాయి కానీ ఇవి ఉన్న కాడికి కూడా ఇన్ కేస్ ఎక్కడన్నా ఇట్లా మంచి క్వాలిటీ ఉన్నాయంటే మాత్రం చాలా తక్కువలో ఉంటాయి ఇవి నేను డైలీ వేసుకునే సార్ ఇవి డైలీ వేసుకునే బ్యాంగిల్స్ అందుకే ఇట్లా ఉంటాయి మోస్ట్లీ నేను కట్టుకునే చీరలు బ్లూ ఎల్లో రెడ్ ఇట్లుంటాయి కాబట్టి వెంటనే ఇవి తీస్తా ఇక్కడనే పెట్టేస్తా ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటా అంటే ఇగో ఈరోజు ఎట్లా వేసుకున్న చీర మీదకి అట్లా ఒక ఫోర్ ఫైవ్ అయినా సరే ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లనే వేసుకుంటా బయటికి వెళ్ళినప్పుడు వీటికి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని వేసుకుంటా అనమాట అండ్ ఇంకా ఏమన్నా ఇంట్లో పూజలు చేస్తున్నా అంటే కూడా ఇంట్లో ఎక్కువనే చేతినిండా ఉండాల్సిందే బ్యాంగిల్స్ ఎందుకంటే మా అత్తమ్మకు అట్లనే ఇష్టం చేతి నిండా గాజులు వేసుకొని పూజలు చేయాలి అని చెప్పేసి ఉంటుంది ఎప్పుడన్నా మర్చిపోతే గుర్తు చేసి మరీ మంచి పడితే కూడా ఇంకా ఈ బ్యాంగిల్స్ మొన్న హాట్ సైడ్ వెళ్ళినప్పుడు రోజా మేడంకి బాగా నచ్చినాయి అనమాట మొన్న నేను అక్కడ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకొని ఉండే ఈ బ్యాంగిల్స్ రోజా మేడంకి చాలా బాగా నచ్చినాయి బ్యాంగిల్స్ మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అన్నది ఇవి ఈ బ్యాంగిల్స్ అయితే చాలామంది మంచిగా ఉన్నాయి అనేసరికి నేను ఏం చేసినా అంటే మెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట ఎల్లో ఒకటి పెసరకాయ కలర్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి గ్రీన్ కూడా ఉండేది నా దగ్గర గ్రీన్ కలర్ ఒకటి అండ్ లైట్ కలర్స్ ఇట్లా డార్క్ కలర్స్ తీసుకున్నా ఇట్లా లైట్ కలర్స్ కూడా తీసుకున్న స్టోన్స్లో ఇంకా ఈ గోల్డ్ అయితే అన్నిటికీ ఇట్లా యాడ్ చేసేసుకుంటాను అనమాట దేని మీదకైనా మ్యాచ్ అయితే అండ్ ఇట్లానే వేసుకున్నా కూడా బాగుంటాయి ఇంకా ఈ గ్రీన్ బ్యాంగిల్స్ ఇవన్నీ నేను అప్పుడు తీసుకున్న బ్యాంగిల్సే ఇగో చెప్పాను కదా ఇందాక ఇవన్నీ కూడా నాకు ఎంగేజ్మెంట్కి తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట అయితే నేను ఎప్పుడో తీసుకున్న బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ చాలా గట్టి ఉన్నాయి అండ్ అప్పటి నుంచి అవి వేసుకుంటూనే ఉన్నాయి ఇవి నేను డైలీ వాడేటి అనమాట అందుకే ఇట్లనే పెట్టేస్తాను ఇవి కూడా ఇవి మన వర్క్ బ్యాంగిల్స్ మోస్ట్లీ చెప్పింది కదా పింక్ ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా నాకు నేను ఇన్స్టాగ్రామ్ లోనే ఆర్డర్ చేసిన అనమాట వాళ్ళ దగ్గర వర్క్ చాలా బాగుండింది అన్నీ కలర్స్ కలర్స్తో తీసుకున్నా నేను ఇంకా ఇవి కొన్ని అయితే నేను అసలు ఇంకో ఓపెన్ కూడా చేయలే ఇవి బ్యాంగిల్స్ చూసారు కదా సో ఇది శారీ పిన్ అనమాట శారీ పిన్లో కూడా కలర్స్ తెప్పించుకున్నాను నేను శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు సో ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే ఒక రకమైన డీసెంట్ లుక్ ఉంటుందన్నమాట ఇంకా ఇవన్నీ అమ్మవారి అమ్మవారి రూపులతో వచ్చిన బ్యాంగిల్స్ అని చెప్పేసి మోస్ట్లీ కొంచెం పూజకు వాడదామని అనుకుంటా కానీ ఇవి మొన్న సేత టైగర్ షూట్స్కి వేసుకున్నా ఈ బ్యాంగిల్స్ ఎందుకంటే అది షూట్ కాబట్టి సో ఏం అవ్వదు అని చెప్పి మోస్ట్లీ పూజల టైంలో కానీ ఇంట్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటాను ఎందుకంటే ఏమో ఇంటి దగ్గర మా మమ్మీ అయినా అత్తమ్మ అయినా సరే వీటి వల్లనే మనకు మంచి మంచి జరుగుతుంది బాగుంటుంది అనేది ఒక సెంటిమెంట్ అది ఫాలో అవుతున్నాం కాబట్టి మోస్ట్లీ నేను అట్లనే ఉంటా దాన్ని ఎవరు మార్చలేరు సో ఇవన్నమాట ఇంకా ఈ బ్యాంగిల్స్ ఏమో అన్ని సైడ్ బ్యాంగిల్స్ ఇవి నాకు ఎంగేజ్మెంట్కి అత్తమ్మ తీసుకొని వచ్చింది అవన్నీ అంటే ఇవి అంటే మీకు నేను ఇప్పుడు ఒక చూపిస్తాను ఏమైనా సరే ఏ అంటే నా దగ్గర ఉన్నాయి మోస్ట్ ఆఫ్ సైడ్ బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్స్ మీకు మ్యాచ్ అయ్యేటట్టే నేను సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంటా గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో నేను ఆ బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు అంత కిక్ అనిపించదు ఆయన దట్టు వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట నా కలర్ అంటే హ్యాండ్లో కలిసిపోయినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను ఇట్లనే వేసుకుంటా మా ఆయన కూడా అంటూ ఉంటాడు సౌండ్ సేమ్ కొంతమంది జెంట్స్కి బ్యాంగిల్ సౌండ్ నచ్చదు ఎందుకంత సౌండ్ అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు అందుకో నేను తగ్గించి వేసుకోవడానికి రీజన్ అదే అనమాట ఒక త్రీ ఫోర్ అట్లా సో ఇదేం సౌండ్ ఉండదు అంటే మేబీ మ్యారేజ్ అయిన తర్వాత ఈ మైండ్ సెట్ వస్తుందేమో మనం ఏ ఆర్నమెంట్ వేసుకున్నా లేకపోతే ఎటువంటి వేసుకున్నా కూడా పక్కన వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు మా ఆయన కూడా ఇబ్బంది పడద్దు కదా ఈ సౌండ్తోనే సో మనం కూడా కొంచెం ఆలోచించి వేసుకుందాము అట్లాంటిది థాట్ వస్తుంది అందుకోసం అప్పుడు న్యూస్ చదివేటప్పుడు ఏంటంటే నాకు రెగ్యులర్గా డైలీ బ్యాంగిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాల్సిందే అంటే నా గాజులు నా గాజులకి చాలామంది ఫ్యాన్స్ ఉండే అనమాట సో బ్యాంగిల్స్ నేను రెగ్యులర్గా ఇంకా డైలీ న్యూస్ చదివేటప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి తీయడం వేసుకోవడం తీయడం వేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఎప్పుడు చేతి నిండా గాజుల నుంచి ఉంటుండే మ్యారేజ్కి బిఫోర్ కూడా కానీ అవన్నీ ప్లేయిన్ బ్యాంగిల్స్ పెళ్ళైన తర్వాత ఏంటంటే ఈయన కొంచెం సౌండ్ పడదు ఇష్టం ఉండదు ఎక్కువ సౌండ్ రావద్దు పట్టీలు కూడా ఎక్కువ సౌండ్ రావద్దు అనమాట కొంచెం విన్నా కూడా ఒక ప్రశాంతమైన ఫీలింగే ఉండాలి అనేటట్టు అంటూ ఉంటాడు ఆ సౌండ్ భయపెట్టేటట్టు ఉండొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట అందుకోసమని పెళ్ళి తర్వాత పట్టీలకి కూడా కొంచెం మువ్వలు తగ్గించినను అయిన చేతి బ్యాంగిల్స్కి కూడా ఇంతే లిమిట్ అనమాట ఇంకా ఇవి ఏదన్నా డ్రెస్సెస్ అట్లాంటివి వేసుకుంటే వాటి మీదకి వేసుకుంటా ఏం వేసుకోవాలన్నా సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో ఉంటే మంచిగా వెంటనే మనకు దొరుకుతాయి కదా అని చెప్పేసి ఏం చేస్తా అంటే సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని మట్టి బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటా అనమాట సో వెంటనే ఆ బ్యాంగిల్స్ దొరుకుతుంది ఈ బ్యాంగిల్స్ కూడా దొరుకుతుంది కాబట్టి ఈజీ అయిపోతుంది మీరు కూడా అట్లనే చేయండి అన్ని ఒక దాంట్లోనే వేసుకున్నాం అనుకో అది మనకు కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటా అండ్ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో ఉంటాయి ఇంకా మిగతా అన్నీ కూడా గాజులే అనమాట ఇంకా అవన్నీ ఒక దాంట్లో ఉంటాయి కాబట్టి తొందరగా మ్యాచింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీ అవుతుంది అందుకోసం అని ఇట్లా తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్ మా దగ్గర మెటల్ బ్యాంగిల్స్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ దట్టు అన్ని కలర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి అందులో ఉండే అయితే ఎప్పుడన్నా డ్రెస్సెస్ మీదకి వేసుకున్నప్పుడు కొంచెం ఎటన్నా వెళ్తున్నప్పుడు మేబీ యూజ్ అయితే ఏమో అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను తెప్పించుండే తెప్పించిన డే దగ్గర నుంచి ఈ బ్యాంగిల్స్ ఎందులోనే ఉన్నాయి కానీ బ్యాంగిల్స్ వేసుకునే మూమెంట్ రాలేదు నాకు అన్ని కలర్స్ నేను తెప్పించుకున్నాను క్వాలిటీ చాలా బాగుండింది కానీ మేబీ నేను ఎక్కువ మట్టిగా చేసుకోవడం వల్లనేమో ఇవి నేను ఇంకా వేసుకోలే అండ్ నా సైజ్ బ్యాంగిల్స్ కూడా చాలా రేర్ అనమాట టూ టూ సైజ్ అనమాట చిన్నపిల్లల సైజు నాది బ్యాంగిల్ సైజు అందుకోసమని నాకు పెద్ద బ్యాంగిల్స్ ఎక్కువ దొరక కావాలనుకున్నప్పుడు అని చెప్పేసి ముందే ఇవి తెప్పించుకొని పెట్టుకున్నాను ఎప్పుడన్నా నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ లేకపోతే జబర్దస్త్ కానీ షూట్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్ షూట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏమన్నా చేసినప్పుడు నాకు ఎక్కువ మోస్ట్లీ ఈ బ్యాంగిల్సే హెల్ప్ అవుతాయి అనమాట మెటల్ బ్యాంగిల్స్ మట్టి గాజులు వేసుకోలేను కేస్ ఎప్పుడన్నా ఏదన్నా చేస్తున్నప్పుడు ఏదన్నా గాజు పగిలిపోయిందనుకో పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి షూట్స్లో ఎంటర్టైన్మెంట్ షూట్స్లో ఎక్కువ మట్టి గాజులు నేను ప్రిఫర్ చేయలేను ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్క్రీన్కి మంచిగా కనబడతాయి అన్నమాట సో అందుకోసమని తెప్పించుకొని అయితే పెట్టుకున్నా కానీ ఇప్పటివరకు ఎప్పుడు వీటిని వీటిని వేసుకోలేదు ఒకసారి వేసుకొని చూద్దాం అనుకున్నా ఎట్లా వేసుకున్న అందుకనే ఉన్నాయి కదా చెప్పిన కదా బ్యాంగిల్స్ కొనుక్కోవడం కాదు బ్యాంగిల్స్ మీద ఇష్టం కాదు వాటిని ఎట్లనైనా సరే సెట్ చేసుకుంటే వాటి అందం వాటికి ఉంటుంది అనమాట చాలా మంచిగా కనిపిస్తాయి ఇంకా ఇల్లు స మొన్న మేము వాటర్ చూపి చేపించి మొత్తం ఇల్లు అంతా సర్దిన్నాము మోస్ట్లీ దగ్గర దగ్గరే నాకు ఒక పెద్ద బ్యాగ్ బ్యాంగిల్స్ అన్నీ పోయినాయి అనమాట ఎందుకంటే చెప్పిన కదా ఇంట్లో ఏదన్నా అకేషన్ అయింది లేకపోతే ఏదన్నా చీరగా ఉన్నాము అంటే ఫస్ట్ దానికి చీరకు ఫాల్ చీరకు బ్లౌజ్ అని ఆలోచించమన్నమాట ఫస్ట్ వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకొచ్చుకుంటాము సో అట్లా ఇంట్లో ఎక్కువ బ్యాంగిల్స్ ఉండే ఇప్పుడు మాత్రం కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ నా శారీస్ ఏవేవైతే శారీస్ ఉన్నాయో వాటి మీద మ్యాజిక్ మాత్రం డెఫినెట్లీ పక్కన పెట్టేసుకున్నాను సో ఇది నా మట్టి గాజుల కలెక్షన్ అండ్ మీ దగ్గర ఇంకా 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 చాలా ఉండొచ్చు కొన్ని ఏం చేసినామంటే బ్యాంగిల్స్ అంటే చిన్నప్పుడు మట్టి గాజులు కొంచెం ఇరిగినట్టు అయినా సరే ఏం చేస్తుండే వాటికి ఒకదానికి ఒకటి దండలా కట్టి ఇంటి గుమ్మానికి వేయడము లేకపోతే అద్దం దగ్గర డెకోర్ చేయడము గుమ్మాలకి డెకరేషన్ చేయడము అట్లాంటివి చేస్తూ ఉండే మేమైతే బ్యాంగిల్స్ ఆట ఎక్కువ ఆడుతుండే వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పుల్లతో అతికిచ్చి గాజులాట ఆడుకుంటుండేమన్నమాట సో గాజులతో చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ కానీ ఇప్పుడు మాత్రం అప్పుడేమో ఎట్లా వాడాలనో తెలియదు ఇప్పుడు ఎట్లా వాడాలో తెలుసు కాబట్టి అని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్గా బ్యాంగిల్స్ కొనుక్కుంటూ ఉంటాను నా లాగానే మీ దాంట్లో కూడా చాలా మంది కూడా మట్టి గాజు లాంటి ఇష్టం ఉండే ఉంటుంది నా బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి నేను కూడా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతా ఈ మధ్య మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతున్నాను అండ్ చాలానే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఇప్పటివరకు నాన్నెట్లయితే బ్లెస్ చేసినారు నా నెట్లయితే సపోర్ట్ చేసినారు ఇక ముందు కూడా మీ అందరు సపోర్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ నా మీద అట్లనే ఉండాలి గాజుల కలెక్షన్ మీకు నచ్చి మీకు కూడా దీంట్లో ఏదన్నా ఎట్లాంటిదన్నా కావాలి అనిపిస్తే చెప్పండి నేను వెంటనే షాప్ అడ్రస్ మీకు షేర్ చేస్తాను మీరు వెళ్ళి తెచ్చుకోండి ఎందుకంటే అంత టైం నాకు ఉండదు కాబట్టి అండ్ మీకు డెఫినెట్లీ అడ్రస్ నేను షేర్ చేస్తాను సరేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇక ముందు కూడా అట్లనే ఉండాలి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీ ఒపీనియన్ని డెఫినెట్గా నాతోని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కదా చాలా టా బాయ్ బాయ్